వెల్కమ్ టు ర్యాపిడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించి 7 సిబిఐ అధికారులు కడప ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు. 2019 మార్చి 15 జరిగిన వివేక హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందుల వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు రిమాండ్ మరో 14 రోజులు పొడిగించారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర ఉన్న విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు రవీంద్రను. ఇప్పటికే రవీంద్ర లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 20 మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారించనున్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులకు కేటాయించిన సీట్లను మార్చాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ వ్యవహారాల శాఖను కోరుతూ లేఖ రాశారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు సీట్ను మార్చాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 4 లైన్ బదులు రఘురామ కృష్ణరాజు స్థానాన్ని 7 లైన్ మార్చాలని వైసీపీ కోరింది. దీంతో రఘురామ కృష్ణరాజుకు 379 నుంచి 445 వరకు సీట్ను లోక్సభ సెక్రటేరియట్ అధికారులు ప్రతిపాదించారు. దీంతో రఘురామ కృష్ణరాజు వైసీపీకి దూరమైనట్లని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీకి కొత్త సీఎస్ ఎంపికపై జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇదే విషయంపై ఇటీవల జరిగిన కేబినెట్లో కూడా ప్రభుత్వం చర్చించింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం సెప్టెంబర్ 2 ముగియనుంది. అయితే జూన్లోనే ముగిసిన సాహ్ని పదవీకాలాన్ని ప్రభుత్వం 3 నెలలు పెంచింది. ముగ్గురు సీనియర్ సమీర శర్మ, సతీష్ చంద్ర, ఆదిత్య దాస్ కొత్త బాస్ రేసులో ముందున్నారు. సమీర శర్మ 1984 బ్యాచ్, సతీష్ చంద్ర 1985 బ్యాచ్, ఆదిత్య దాస్ 1984 బ్యాచ్కు చెందినవారు. అయితే గతంలో ఆదిత్య దాస్కు సీఎస్గా అవకాశం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈఎస్ఐ ఆసుపత్రిని గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఆసుపత్రిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోవాలని, రాష్ట్రంలో కరోనాతో ఎవరూ కూడా మరణించవద్దన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్గా ఉన్న బాధితులు రక్షించుకోవచ్చని, ఈఎస్ఐ ఆసుపత్రిలో దీనికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి తగిన వారు ప్లాస్మాను డొనేట్ చేయాల్సిందిగా కోరారు. సిఆర్డీఏ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించిందని ఏపీ ప్రభుత్వం. శాసనమండలిలో 2వ బిల్లును ప్రవేశపెట్టిన 4 రోజులు గడించిన నిబంధనల ప్రకారం గవర్నర్కు పంపారు అసెంబ్లీ అధికారులు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన లేఖ రాశారు. వృద్ధాప్యంలో ఉన్న వరవరరావును వెంటనే విడుదల చేయడానికి చొరవ చూపించాలని ఆయన లేఖలో కోరారు. ఎమర్జెన్సీ టైంలో 21 నెలలు ముషిరాబాద్ జైల్లో ఉన్న మనం ఎన్నో భావజాలను కట్టుబడి ఉన్నాం. అలాగే 81 వరవరరావు కూడా తన ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. శరీరం మంచానికి కట్టుబడి ఉన్న ఆయన్ను ఆదుకోవాల్సిందనే బాధ్యత అందరిపై ఉందని భూమన తన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో 3 రాజధానులపై అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. రాజధాని సిఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదించవద్దని టీడీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఇదే విషయంపై ఓ వీడియో విడుదల చేశారు. ఈ 2 బిల్లులపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ రబ్బర్ స్టాంపులా వ్యవహరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి యనమలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. గవర్నర్ ఏమి చేయాలో యనమలై సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరానికి తగ్గట్లు కొత్త విషయాలు తెరపైకి తేవడం టీడీపీకి అలవాటైందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న యనమల సలహాలు ఇస్తూ దౌర్భాగ్యమన్నారు. రాజధాని ఏర్పాట్ల అంశం ప్రభుత్వం పరిధిలోనిదని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ అన్నారు. పునర్విభజన చట్టంలోని రాజధాని అని మాత్రమే ఉందని, రాజధానులని లేదని అన్నారు. అందుకు అనుగుణంగానే శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 3 రాజధానులు చేయాలంటే విభజన చట్టంలో సవరణ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలన్నారు. కరోనా మహమ్మారిపై ముందు నిలిచిన పోరాడుతున్న ఉద్యోగులు సేవలను విస్మరించరాదని, కోవిడ్ విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేనని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం అందించాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి ప్రతి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగికి వేతనంతో కూడిన 4 వారాల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో సానుభూతిని ఆలోచించాలని సూచించారు. గత 5 ఏళ్లలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తూట్లు పొడిచారని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారని మంత్రి సురేష్ విమర్శించారు. చేసిన నేరాలను టీడీపీ కప్పుకొచ్చుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి సురేష్ అన్నారు. 3 రాజధానులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ నాయకత్వంలో 7 కాలంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఆయన పదవీకాలంలో కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొంది. 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ డిప్యూటేషన్పై వచ్చారు. అంతకుముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా పనిచేశారు. టీటీడీ ఈవో కాలపరిమితి 2 ఏళ్లు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన డిప్యూటేషన్ను మరో 7 పొడిగించారు. ఇప్పుడు తాజాగా 2వ డిప్యూటేషన్ పొడిగించనున్నారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యనపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏపీకి కరోనా నిమిత్తం 8,000 కోట్లు ఇచ్చిందని, అవి ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ హాస్పిటల్స్లో కరోనా టెస్టింగ్ కిట్లు లేవని మంత్రి ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్పీకప్ తెలంగాణ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ ఉద్యమం చేపట్టింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రపంచాన్ని తెలియాలన్నారు. చెన్నైకి కోట్లాది రూపాయల డబ్బు వ్యవహారంలో కీలక పాత్రధారైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప డిమాండ్ చేశారు. సీఎం జగన్ తమిళనాడులో 3 కంపెనీలు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డికి వాటాలున్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే అక్కడికి డబ్బులు పంపుతుండగా అడ్డంగా సొమ్ము బుక్కేయాలని ఆరోపించారు. ఈడీ కేసు నుంచి బాలినేని కాపాడేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. తిరుమలలో కరోనా కలకలం రేపుతుంది. పెద్ద జీఎం గారికి కరోనా పాజిటివ్ తేలినట్లు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉండడంతో చెన్నైకి తరలిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో తీవ్ర ఆందోళనలో టీటీడీ అధికారులు ఉన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలో గోశాలను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవల గోశాలలో ఉన్న 31 మంది గో సంరక్షకులను తొలగించడంతో గోవులకు సంరక్షణ కరువై కొన్ని గోవులు మరణించాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరోగ్యంతో ఉన్న లేగదోళ్లను భక్తులు సమర్పించాలని మంత్రి కోరారు. అనారోగ్యంతో ఉన్న ఆవులను తీసుకోవద్దని అధికారులకు మంత్రి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్ దొరికింది. సోమవారం ఉదయం 11:30 కలిసేందుకు రమేష్ కుమార్కు బిశ్వభూషణ్ హరిచందన్ అనుమతిచ్చారు. గవర్నర్ను కలిసి రమేష్ కుమార్ వినతిపత్రం ఇవ్వనున్నారు. హైకోర్టు సూచన తర్వాత నిమ్మగడ్డ శుక్రవారం గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా రాజ్భవన్ ఖాయం చేసింది. కరోనా సంక్షోభ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసే ఆలోచనలో ఉంది. మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో పాటు మరో ఇద్దరు మంత్రులకు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ నెల 22 రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఎంపీలతో పాటుగా తోడుగా ఒకరికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఏపీ నుంచి పరిమళ సత్మాని, అయోధ్య రామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన 61 మంది బంధుమిత్రులు, అనుచరులకు, కుటుంబ సభ్యులు ఒక్కరికి అవకాశం కల్పించనున్నారు. కరోనా నేపథ్యంలో కొత్త సభ్యులకు ఆంక్షలు విధించనున్నారు. కొత్త సభ్యులకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పార్లమెంట్ హౌస్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ప్రధాన గౌరవ అర్చకులు ఏవి రమణ దీక్షితులు మరోసారి ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరిని తీసుకురాలేమని సూచించారు. శ్రీవారికి నిత్య ఆరాధన ఆపితే మానవ జాతికి మంచిది కాదన్నారు. కొన్ని వారాల పాటు స్వామివారి దర్శనం ఆపాలని ట్వీట్లో కోరారు. దర్శనాలు నిలిపి పూజ ఏకాంతం చేయడం వల్ల కరోనా నుంచి అర్చకులకు రక్షించిన వారవుతారని ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు శనగన రాంబాబు నాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలను ఒడ్డి పనులు చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు గుర్తు చేసుకుంటూ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పనిచేస్తున్న 11 మంది పారిశుద్ధ్య సిబ్బంది పాదాలను పాలతో కడిగారు. వారికి నిత్యావసరాలు రాంబాబు గౌడ్ పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి స్థానిక మునుగురు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గ్రామస్తులు తొలగించారు. అధికార పార్టీ అండదండలతోనే తొలగించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను షేర్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సబబు కాదని టీడీపీ ఎమ్మెల్యే స్వామి ప్రశ్నించారు. ఒంగోలు పోలీసులు బడ్డే సందీప్, తొట్టెంపూడి చంద్రాలను అరెస్టు చేశారని, చిన్న కేసులో కూడా పోలీసులు అత్యంత పార్శ్వికంగా కొట్టారని, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను షేర్ చేసిన దానికి మార్పింగులు పెట్టారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామన్నారు. అక్రమంగా కేసులు నమోదు చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ఆరోపణకు ప్రతిగా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల తమిళనాడు చెక్పోస్ట్ వద్ద పట్టుకున్న నగదు ఒంగోలుకు చెందిన బంగారు వ్యాపారిదేనని స్వయంగా ఆ వ్యాపారి నల్లమెల్లి బాలు పత్రికాముఖంగా ఒప్పుకున్నారని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కొందరు సోషల్ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లను ఒప్పందిస్తూ పోస్టులు చేస్తున్నారని, దీనిపై నగర వైసీపీ ఫిర్యాదు మేరకు ఘటనలో ప్రమేయం ఉన్న వడ్డెల సందీప్, తొట్టెంపూడి చంద్రాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. హైదరాబాద్లో పాత బస్తీలో పూజలు అందుకుంటున్న లాల్ దర్వాజా మీర్ ఆలయం నుండి కుప్పగూడ మహంకాళ అమ్మవారి ఆలయాల్లోకి బోనాల జాతర సందర్భంగా ఏపీ ప్రభుత్వం లాంఛనంగా పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, సారీ సమర్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో దేవాదాయశాఖ అధికారులు, విజయవాడ కనకదుర్గా ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ వీధి సమర్పించారు. ఈ సందర్భంగా ఆ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఇవాళ నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
వైరస్ ను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా లాక్డౌన్ అమలు చేయాలని అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ప్రజలు లాక్డౌన్ కు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ షర్మాన్ చౌహాన్లు పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలోని పలు సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి గర్భిణీ మహిళలకు రక్తదానం చేశారు. ప్రజలు మరో 10 రోజుల్లో మున్సిపాలిటీలో జరిగే మార్పులను చూస్తారని కలెక్టర్ తెలిపారు. పనులు లేక రైల్వే కూలీలు ఉపస్థితులు ఉండకూడదన్న ధ్యేయంతో రైల్వే అధికారులు సొంత డబ్బులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జోన్ ప్రసాద్ 14 సరుకులతో కూడిన నిత్యావసర సరుకులను హైదరాబాద్ కాచిగూడలోని 70 మంది రైల్వే కూలీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నుంచి రైళ్లు నడవకపోవడంతో రైల్వే కూలీలు పనులు లేవని వారికి తమ వంతు సాయంగా తమ కార్యాలయ అధికారులందరూ కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పోలీస్ శాఖ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా పరిధిలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుని మరలా విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించి విధుల్లోకి సాధారణంగా ఆహ్వానించారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించడం మొదలు వ్యాధి నిర్ధారణ అయ్యే వారికి క్వారంటైన్ కేంద్రాలు తరలించడం వంటి చర్యలు చేపట్టడంలో పోలీసుల పాత్ర ఎంత ఉందన్నారు. ప్రతి క్షణం ప్రజా సేసీయ ధ్యేయంగా భావించి కరోనా వ్యాప్తి నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు వారు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా ఆలగడ్డ మండలం మున్సపూర్ గ్రామ చౌడి వద్ద విద్యుత్ అధికారులు గ్రామస్తులు చెట్టు కట్టేశారు. అధిక విద్యుత్ బిల్లుల సరఫరాలో అంతరాయంపై విద్యుత్ అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు విడిచిపెట్టలేదని తెగేసి చెప్పారు. విద్యుత్ సమస్యలపై చాలాసార్లు వినవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. రోజు రోజుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాపోయారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పోలీసులు మరోసారి తమ చేతివాటం చూపించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికి వెళుతున్న పండ్ల వ్యాపారిని పోలీసులు చితకబాదారు. వ్యాపారికి చేతికి తీవ్ర గాయం కావడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించారు. అధికారులు నారాయణఖేడ్లో సంపూర్ణ లాక్డౌన్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కలిగిరి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 139 మద్యం బాటిల్ను పోలీసులు పట్టుకున్నారు. కావలికి చెందిన మూర్తను నాగరాజు కలిగిరి నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో వైన్ షాప్ సూపర్వైజర్లకు అనుమతులు మించి అక్రమంగా అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం సిరిలో గ్రామంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేసింది. గత 4 సంవత్సరాలుగా అఖిల్ సుజన ప్రేమించుకుంటున్నారు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని యువతి తెలిపింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమని యువతి కోరడంతో అఖిల్ తప్పించుకుని తిరుగుతున్నాడని సుజన ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా అరండల్పేటకు చెందిన ఓ మహిళకు నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ కరోనా పాజిటివ్ బాధితురాలని అంబులెన్స్లో అధికారులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్లారు. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చిన ఇప్పటి వరకు అధికారులు ఎవరూ రాలేదని బాధిత బంధువులు తెలిపారు. మొదటగా బాధితురాలు జేహెచ్యూకి తరలించారు. అక్కడ వైద్యులు పాజిటివ్ మహిళకు ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంటికి వెళ్లమన్నారని బాధిత మహిళ ఆవేదన చెప్పింది. జర్నలిస్టుల భద్రత అత్యంత ప్రమాదకరంగా మారిందని, సమాజ హితవు కోసం పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులకు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు రంగాలకు కరోనా వారియర్లుగా ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టులు మాత్రం విస్మరించిందన్నారు. అన్ని రంగాలను సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంతవరకు ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. కరోనా వైరస్పై అనునిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులను కరోనా వారియర్స్లో చేర్చాలని వామపక్ష పార్టీలు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కడపలోని వామపక్ష పార్టీల కార్యాలయంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం సభ నిర్వహించారు. మృతులు మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓ బ్యాంకుకు చెందిన అప్రైజర్ 5 సభ్యులతో కలిసి కొమ్మకే 1 గ్రామ్ గోల్డ్ను అసలు బంగారంగా తనఖా పెట్టి బ్యాంక్ నుంచి ఏకంగా 40 లక్షలు స్వాహా చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. బ్రాడీపేటలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రైజర్గా పనిచేస్తున్న హరికృష్ణ ప్రసాద్, ఆయన సోదరుడు రామకృష్ణమోహన్ బంగారం వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరూ బ్రాడీపేట, కొత్తపేట, శ్రీనగర్, కొన్నూరుకు చెందిన 5 గురితో కొమ్మక్కయ్యారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి కేంద్రాన్ని సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ పుట్టపర్తిలో నిరసన నిరసన చేశారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు ఎన్పురవల్లి గమేష్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లకార్డులు పట్టుకుని అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు విడతి పత్రం అందజేశారు. జిల్లాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పుట్టపర్తిలో ఉన్నాయని తహసీల్దార్కు వివరించారు. పుట్టపర్తిని జిల్లాగా ప్రకటించే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. కరోనా విజృంభిస్తుండటంతో అనంతపురం జిల్లా గుంతకల్లులో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని హోల్సేల్ వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా వారం పాటుగా పూర్తిగా మూసివేసినట్లు వ్యాపార సంఘ అధ్యక్షుడు
రమేష్ కుమార్ తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో భాగమైన రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలనాటి రైల్వే వ్యవస్థ దేశంలో కొనసాగుతుందని, రైల్వేలు ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడం కోసం కుట్ర చేస్తుందని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన అశ్వరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందులో భాగంగా అశ్వరావుపేటలోని శ్రీలక్ష్మి తులసి పేపర్ బోర్డు నందు పనిచేస్తున్న ఓ కార్మికుడికి ఈరోజు కరోనా నిర్ధారణ అయింది. పేపర్ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తి గత 2 రోజుల క్రితం గుంటూరుకు వెళ్లారని కాలనీవాసులు తెలిపారు. ఫ్యాక్టరీని మూసివేయాలని ఆ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నగరంలోని నందమూరి యువసేన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో ప్రముఖ వైద్యులు కొరపాటి ప్రదీప్ సహకారంతో నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి సౌమ్య జాను, డైరెక్టర్ రవికుమార్ చౌదరి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కొరపాటి ప్రదీప్ హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 8 సినిమా థియేటర్లను పనిచేస్తున్న 120 మంది కార్మికులకు ప్రముఖ సినీ నటి సౌమ్య జాను, డైరెక్టర్ రవికుమార్ చౌదరి మీదుగా నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటి సౌమ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్తో సినిమా థియేటర్లు మూతపడ్డాయన్నారు. ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న అధికారులు నమ్మక నిరసనకు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఆరోపించింది. ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించడం లేదని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మాస్క్ పెట్టుకుని నిరసన చేపట్టిన వారు అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. తాజాగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ బీజేపీ పార్టీ వారు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు చెబుతున్నా, ఇవేం పట్టించుకోకుండా కరోనా టెస్టులు చేసి వాడేసిన హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు, శాంపిల్స్ కిట్లు పారవేస్తుండడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాల వలస మున్సిపల్ కార్యాలయానికి కోతవేట దూరంలోనే ఈ విధంగా జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపో హమాలి కార్మికులు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు భద్రత కల్పించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులను దశల వారీగా ఎత్తివేస్తుండడంలో డిపోలో ఉన్న హమాలి కార్మికులు పని లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రకాశం జిల్లా మండలమూరు మండలంలోని పోలవరం వద్ద ఉన్న 5వ నెంబర్ ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 టిప్పర్లను, 6 ట్రాక్టర్లను, సుమారు 234 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. తొళ్ళూరు దగ్గరలోని ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ఆపి విచారించగా వాహనాలకు ఎటువంటి బిల్లు లేవని గుర్తించి వాహనాలను, డ్రైవర్లను స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో లాక్డౌన్ విధించారు. శ్రీకాకుళంలో అధికారులు పట్టణంలోని మద్యం దుకాణాలు బంద్ చేయడంతో మందు బాబులకు అంతా రూరల్ మండలంలోని కళ్ళేపల్లి గ్రామానికి పరుగులు పెట్టారు. పాజిటివ్ కేసులు కాస్త మా ఊర్లోకి వస్తాయని మహిళలంతా కలిసి వైన్ షాప్ వద్ద ఆందోళన దిగారు. మద్యం షాపు ముయ్యకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించడంతో వెంటనే వైన్ షాప్ క్లోజ్ చేసి వెళ్లారు. తిరిగి వైన్ షాప్ తెరిస్తే తగలబెడతామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకు తీవ్రమవుతుంది. రైటర్స్ లెక్కల ప్రకారం గత 100 రోజుల్లో 10 లక్షల కేసులు నమోదు కావడం తీవ్రతను తెలుపుతుంది. జూలై 13 నాటికి 1 కోటి 30 లక్షల కేసులు నమోదు కాగా కేవలం 4 రోజుల్లోనే ఆ సంఖ్య 1 కోటి 40 లక్షలు చేరడం వైరస్ ఉధృతం తెలుపుతుంది. కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్త కేసులు రోజురోజుకి భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,884 కేసులు నమోదు కాగా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 10,38,716కు చేరింది. కొత్తగా మరో 671 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 26,273కు పెరిగింది. మొత్తం బాధితుల్లో 358,692 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 6,53,750 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాజస్థాన్ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ ఈ కుట్ర తెరలు తీసిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. తమ అలాగే రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ జరిగిందో లేదో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. చేస్తే నిబంధనలు పాటించారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేడు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సైనికుల ధైర్య సాహసాలకు నిదర్శనమైన లద్దాఖ్లోని
పారాట్రూపర్ల విన్యాసాలు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అభ్రపరిచాయి. లదక్లో రాజ్నాథ్ సింగ్ రెండో రోజు పర్యటించారు. మంచులో నిండిన పర్వత ప్రాంతాల్లో C-130J సూపర్ సెట్లర్ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లతో ర్యాంప్ అంచు నుంచి కిందకు దూకిన విన్యాసాల మంత్రిని మంత్రముగ్ధుని చేశాయి. రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణలపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అంతర్గత కలహాలతో మహావికాస్ అఘుడి ప్రభుత్వం దారినంతట అదే కూలిపోతుందని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం ముగిశాక ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ ఆర్థిక సాయం అందించాలని కోరేందుకు అమిత్ షాతో సమావేశమైనట్లు తెలిపారు. ఆన్లైన్ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ప్రియురాలిని కలిసేందుకు ఓ యువకుడు పాకిస్తాన్ సరిహద్దులు దాటే ప్రయత్నం చేశాడు. యువకుని గమనించిన గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మహారాష్ట్రలోని ఉస్మాన్ బాద్ టౌన్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జీషాన్ మహమ్మద్ సిద్దికీగా గుర్తించారు. గురువారం రాత్రి బైక్పై వచ్చిన జీషాన్ రాన్ అబ్కచ్ వద్ద భారత్ సరిహద్దు దాటి వెళ్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ పరితీత్ రాజు తెలిపారు. గుజరాత్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు అప్పచెప్పడంతో వారు యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నిత్యంగా అడ్డుకట్టవేయాలంటే సామూహిక వ్యాప్తిని అరికట్టాలని అవసరం ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 24 కరోనా క్లస్టర్లు ఉన్నాయని, ఒక క్లస్టర్ నుంచి మరో క్లస్టర్కు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకోసం క్లస్టర్లను పూర్తిగా లాక్డౌన్ వేయమని తెలిపారు. అత్యవసరమైతే తప్ప నిత్యావసరాలకు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై శివసేన ప్రశంసలు కురిపించింది. కోవిడ్-19 వ్యతిరేకంగా పోరాటంలో ప్రభుత్వ చర్యలపై ఫడ్నవీస్ సంతృప్తం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వంతో పాటు కరోనా వైరస్ రోగులు మనోస్థైర్యాన్ని పెంచిందని అధికార పార్టీ పేర్కొంది. కరోనా వైరస్ సోకితే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా గిరీష్ మహాజన్కు చెప్పారు. దీనిపై ప్రభుత్వం రాష్ట్రంలోని కోవిడ్-19 రోగులకు ధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఈ విషయంలోనూ ఫడ్నవీస్ను ప్రశంసించాల్సి పోయి తను ట్రోల్ చేస్తున్నానని ఇది సరైంది కాదన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అమర్నాథ్ గుహలను సందర్శించారు. ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సుమారు 2 గంటల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు. రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటన కోసం జమ్మూ కాశ్మీర్ వచ్చారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితి ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సమీక్షించి అధికారులు తెలిపారు. పర్యటనలో 2 రోజు అమర్నాథ్ గుహను సందర్శించారు.